తృప్తి డిమ్రి బాలీవుడ్ బ్యూటీ ఈ పిల్ల పేరు దెల్వనోలు ఇప్పుడు ఎవరు లేరు అనుకుంటా ఒక్కసారిగా యానిమల్ సైన్మాలో నటించి ఆ విజయంతో ఇక ఇండియానే ఒక ఊపు ఊపేసింది రణబీర్ కపూర్తోని ఒక్క ఇంటిమేట్ సీన్ చేసి ఇక అందరినీ షేక్ చేసి వడేసింది ఆ రేడు సైన్మాలు చేసినా కానీ గుర్తింపు రానిది ఈమె ఒక్క సీన్తోని ఒక్క సైన్మాతో ఇక మళ్ళాసారి ఇక ఆమె గుర్తింపు దక్కించుకున్నది ఇప్పుడు ఇండియాలోనే అట్లాంటి రొమాంటిక్ సీన్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదనేది ఈమె మళ్ళసారి ప్రూవ్ చేసింది ఇప్పుడు ఇదే సన్నివేశాలతోని సరిగ్గా ఇదే సీన్లతోని బ్యాడ్ న్యూస్ అనే టీం కూడా రిలీజ్ ఎన్కేజ్ చేసుకోవాలని చెప్పేసి మస్తుగా ప్రయత్నిస్తున్నదంట అయితే దీంట్లో విక్కీ కౌశల్ తృప్తి డిమ్రి జంటగా నటించిన బ్యాడ్ న్యూస్ అనే సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకి తెలిసిందే అయితే ఈ సినిమాల లెక్కకు మించి రొమాంటిక్ సీక్వెన్స్లు ఉన్నాయనంట గంతేకాదు అడల్ట్ జోకులు ఇంటిబెట్ సీన్లతో భారీ మంచి మసాలాని డైరెక్టర్ కూడా నూరు పెట్టినట్టున్నాడు ఇక అంతేకాకుండా ఈ సైన్మా ఒక్కసారిగా ఒక హార్ట్ నెంబర్ అనేది ట్రెండింగ్ లా కావడంతో అందులో నిలవడంతో యువతలు కూడా మస్తుగా ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారంట యువతలో కూడా ఈ సైన్మా అనేది వాయు వేగంగా దూసుకుపోయింది ఎప్పుడెప్పుడు చూద్దామా అని యువతలు కూడా మస్తు ఎగ్జైట్మెంట్తోని ఎదురు చూస్తున్నారంట ఇక అయితే ఇప్పుడు ఈ స్పీడ్కి తెరవడ్డది ఇక మన సెన్సార్ అయితే కట్ చేసి వడేసింది ఎందుకనంటే సెన్సారు బ్రేక్ వేసిందంట ఇక అందులో ఆ సైన్మల సన్నివేశాలన్నీ కట్ చేయాలని చెప్పేసి ఇరవై ఏడు సెకండ్ల సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో సైన్మల అవన్నీ తొలగించాలని చెప్పేసి మన కమిటీ ఆదేశించిందంట దీంతో ఇక అవన్నీ తృప్తి డిమ్రీకి సంబంధించిన సన్నివేశాలే అంటున్నారు ఇక దాంట్లో లిప్ లాగ్లు బెడ్రూమ్ సన్నివేశాలు ఇంటిమేట్ సీన్లు ఉన్నట్లుగా తెలుస్తున్నది మొదటి సన్నివేశం తొమ్మిది సెకండ్లకు గాను రెండవ సన్నివేశం పది సెకండ్లకు గాను మూడో సన్నివేశం ఏకంగా ఎనిమిది సెకండ్లకు మాత్రమే వీళ్ళు కట్ చేసి వడేసిరంట ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సైన్మాకి మంచి బజ్ అయితే క్రియేట్ అయి ఉన్నది ఇక ఈ సైన్మ కోసం అని మీలా ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఇక ఎప్పుడీ ఇక ఇట్లాంటి సైన్మ కోసం చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు మీలా ఎంతమంది ఈ సైన్మ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కమెంట్లలో కమెంట్ పెట్టు అట్లా గంట అంటుంటో అది కూడా నొక్కి మళ్ళీ